ఓం శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 25/12/2020 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు తండ్రిని స్మృతి చేయాలి స్మృతి ద్వారానే మీ ఆయుష్ పెరుగుతుంది చదువు సారమే స్మృతి మీరు తండ్రి స్మృతిలో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు మీకిప్పుడు నిరంతరం క్రిస్మస్ పండుగే మిమ్ములను భగవంతుడే చదివిస్తున్నారు ఇంతకంటే గొప్ప సంతోషం మరేముంటుంది ఈ ఖుషి మీకు ప్రతిరోజు ఉంటుంది అందుకే మీ అతీంద్రియ సుఖమే మహిమ చేయబడింది స్మారకంగా నిలబడింది జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు జ్ఞాన నేత్రాన్నిచ్చి తండ్రి ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని చూపిస్తున్నారు ఈ ప్రపంచం పరివర్తన కావటానికి చాలా తక్కువ సమయమే ఉంది బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ ఉద్యోగ వ్యాపారాలను చేసుకుంటూ కమలపుష్ప సమానంగా కండి నన్ను స్మృతి చేయండి ఆత్మ పరమాత్మల ప్రేమలో పవిత్రత ఉంటుంది తండ్రిని స్మృతి చేయటం ఎంత ఆలస్యమవుతుందో అంతగా తమోప్రధానమవుతుంటారు మాయ రోజు రోజుకు ఇంకా ఇంకా తమోప్రధానమవుతూ ఉంటుంది తండ్రి సర్వశక్తివంతులైతే మాయ కూడా వికారాలలో సర్వశక్తివంతంగా ఉంది బాబా చెప్తున్నారు మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు మీది సర్వోత్తమ బ్రాహ్మణ కులము కావున మీ జీవితం చాలా విలువైనది ఈ శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వికారాలకు వశమైతే ఆయుష్ తగ్గిపోతుంది తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత ఆయుష్ పెరుగుతుంది భవిష్యత్తులో 150 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది తండ్రిని స్మృతి చేస్తూ దివ్య గుణాలను ధారణ చేస్తే శ్రీ లక్ష్మీనారాయణులుగా అవుతారు చదువులో ఎప్పుడూ సోమరితనం ఉండరాదు బాబా అత్యంత ఉన్నతమైన వారు ఉన్నతమైన పరమాత్మ లభించిన తరువాత అంతకంటే తక్కువ వారిని స్మృతి చేయరాదు భగవంతుడు పతిత పావనులు కనుక పరమాత్మను స్మృతి చేసినప్పుడే పావనమవుతారు అత్యంత సమీపంలో సుఖం నిచ్చే రోజులు రానున్నాయి భగవంతుడు నావికుడై వచ్చి మన జీవిత నౌకను సత్యయుగి తీరానికి తీసుకువెళ్తారు బాబా మొత్తం ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేస్తారు భగవంతుడు లభించారు అంటేనే చాలా సంతోషం కావున మీకు నిరంతరం పండుగే బాబా చెప్తున్నారు ప్రాపంచిక చదువులో స్థూలమైన డిగ్రీలు లభిస్తాయి నేను మీకు రాజయోగం నేర్పించి దేవతలుగా తయారు చేస్తాను బాబా చెప్తున్నారు ప్రతి ఒక్కరికి తమ తమ బుద్ధి వారికి ఉంది కావున నేను సేవ చేసి ఉత్తమంగా అవుతున్నానా ఉన్నత పరీక్షకు పాస్ అయ్యేందుకు అర్హత పొందానా నేను సేవాధారిగా అయ్యానా అని ఎవరికి వారే పరిశీలించుకోవాలి బ్రహ్మా బాబాను అనుసరించాలి బాబా చెప్తున్నారు నన్ను అనుసరించి
నా సమానం సేవాదారులుగా కావాలి. అత్యంత ఉన్నతమైన పరీక్షలో పాసై ఉన్నత పదవిని పొందే అర్హత నాకు ఉందా అని మీకు మీరే పరిశీలించుకోవాలి. తండ్రి ఆదేశానుసారం నడుచుకొని మహావీరులుగా కావాలి. బాబా వలె ఆత్మలను చూడాలి, ఆత్మలను చదివించాలి, ఆత్మరూపీ సోదరులతో మాట్లాడాలి. బాబా చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నిశ్చయ బుద్ధితో సేవలో నిమగ్నం కావాలి. అప్పుడే ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మంచి పురుషార్థం చేసే పిల్లలను మహావీరులంటారు. ఆత్మ అవినాశి, పంచతత్వాలకు వశం కాదు. ఆత్మ బ్రుకుటి సింహాసనంపై విరాజమానమై ఉంటుంది. ఆత్మస్మృతిలో ఉంటూ పరమాత్మను స్మృతి చేసినప్పుడే ఆత్మలోని మలినం తొలగిపోతుంది. ఈ అవినాశీ జ్ఞానరత్నాలు తీసుకునేవారు వారి వారి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. వరదానము, శారీరక ఆరోగ్యము, మానసిక సంతోషము, ధన సమృద్ధి ద్వారా శ్రేష్ఠ భాగ్యవానుభవ. సంగమయుగంలో నిరంతరం స్వ అనే స్థితిలో స్థితమై ఉండటం ద్వారా శారీరక ఆరోగ్యము శూలం నుండి ముల్లుగా అవుతుంది. శారీరక రోగాన్ని యోగం ద్వారా పరివర్తన చేసుకుంటారు. అందువలన సదా ఆరోగ్యంగా ఉంటారు. పరమాత్మ స్మృతిలో నిమగ్నమైతే సంతోషాల గని ద్వారా సంపన్నమవుతారు. అందువలన మానసిక సంతోషం కూడా లభిస్తుంది. అంతేకాక జ్ఞానధనము అన్ని ధనాలలోకి శ్రేష్టమైనది. జ్ఞానధనం కలిగిన వారికి ప్రకృతి స్వతహాగా దాసి అవుతుంది. సర్వ సంబంధాలు ఒక్క పరమాత్మతోనే జోడింపబడి ఉండాలి. పవిత్ర హంసల సాంగత్యంలోనే ఉండాలి. స్లోగన్ స్మృతి మరియు సేవ రెండింటి బ్యాలెన్సే డబల్ లాక్. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.